రాజధానుల ప్రకటన అనేది వచ్చిందో, అయ్యవారు మరి నివాసం ఉండటానికి స్థలం కావాలి కాబట్టి అక్కడ ఫెలీషియస్ స్థలాలు బంగళాలు ఉన్నా అవన్నీ కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టడం వల్ల ఇప్పుడు వీరికి అయ్యగారికి నివాసం కోసం ఒక గృహం కావాల్సి వచ్చింది. అది కూడా ఎక్కడ కావాలంటే కళ్ళు తెరిస్తే సముద్రం కనపడాలి, రోజంతా సముద్ర గాలి తెలుసాలి. మరి ఎవరైనా డాక్టర్లు చెప్పారో లేకపోతే ఏ స్వాములు చెప్పారో మనకు తెలియదు. ఆ స్థల ప్రాశస్త్యం గురించి మొత్తానికి ఒక నిర్ణయం తీసుకున్నారు, కట్టారు. ఇటువంటి అనుమతులు పరిమితులు లేకుండా సుప్రీంకోర్టుకు కూడా తప్పుగా చెప్పారు. ఎందుకంటే దాని కట్టే వైశాల్యం సంబంధించి, ఆ యొక్క కొండను పడగొట్టే వైశాల్యం సంబంధించి తప్పుడు లెక్కలు ఇచ్చి, సరే అది కోర్టులు చూసుకుంటాయి ఎంత ఏంటి ఏ మేరకు ఉల్లంఘనలు జరిగాయని దాని మీద. ఇప్పుడు వస్తున్న సమాచారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కూడా పర్మిషన్ సప్లై చేయదు, పర్యావరణ క్లియరెన్స్ రాలేదు అనేది అయితే వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం కూడా ఇప్పుడు చాలా సంవత్సరం అవుతుంది. ఒకటైతే వాస్తవం, అన్ని వందల కోట్లతో అంత ఫెలేషియస్ బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏంటి? అది పర్యాటక శాఖకు సంబంధించినది అయితే, పర్యాటకుల కోసం అయితే, అది పర్యాటకుల సందర్శన కోసం కిరాయి గద్దెకి ఇచ్చే పద్ధతి అయితే, అంత ఫెలేషియస్ బిల్డింగ్లు అది కూడాను కేవలం 30 గదులు, అంత విశాలమైన స్థలంలో అంటే ఎవరు వస్తారు అందులోకి? ఏ అదానీలో అంబానీలో లేకపోతే జగన్ రెడ్డి లాంటి అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు వచ్చి అక్కడ దాన్ని రోజువారీ ఉండటానికి తట్టుకోగల కెపాసిటీ ఉన్నారు? మిగతా వాళ్ళు ఎవరైనా ఒక స్థాయి కాబట్టి ఒక పెద్దగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 2 రోజులు మా అయితే వారం రోజులు ఉండదు తప్ప 8 రోజులు అక్కడ ఉండదు. ఏది ఉదాహరణ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు లేదా ఇంకొక స్టార్ ఎవరన్నానో వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ ఒక 4-5 రోజుల మంచి ఉండలేరు, ఏదైనా షూటింగ్ పర్పస్కి వచ్చిన విశాఖపట్నం. అంత అకామిడేట్ చేయలేనంత స్థాయిలో అక్కడ ఆ బిల్డింగ్లు ఉన్నాయి అంటే అవి ఎవరి కోసం ఎందుకోసం? అయితే ఈ అంశంలో రోజారెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. పర్యాటక శాఖ మంత్రి గతంలో స్టేట్మెంట్ ఇస్తూ ఆ ప్రారంభోత్సవం సార్,